हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल कीर्तिस किचन फैशन। इवाल्टि वीडियो रेस्टोरेंट स्टाइल बोनलेस चिकन करी एला चेयालो चूद्दामु। इंट्लो उंडे इंग्रेडिएंट्स तो चाला ईजीगा सिंपल गा अंड टेस्टीगा इंट्लोने मनम तयार चेसुकोवच्चु। ई करी की कांबिनेशन गा चपातीस गानी रोटीस गानी चाला बागुंटाई। ओकसारि मीरु कूडा ट्राई चेयंडी। ప్రాసెస్ చూద్దాము। దానికోసం ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 300 గ్రామ్స్ ఉంది। మీరు క్వాంటిటీని బట్టి నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీని। అలాగే నేను ఈ బోన్లెస్ చికెన్ ని 1/2 అవర్ బిఫోర్ salt water లో సోక్ చేశాను। కుక్ చేసే ముందు వాటర్ ని రిమూవ్ చేసేశాను। తర్వాత ఒక pan తీసుకుని హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి chop చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి। లిడ్ తో కవర్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతే। మిడిల్ లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇంకోసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం। ఆనియన్స్ 80% కుక్ అయిన తర్వాత ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము। చికెన్ కర్రీస్ ఆర్ నాన్ వెజ్ ఐటమ్స్ గాని రైస్ ఐటమ్స్ గాని చేసేటప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ గాని రైస్ గాని। తర్వాత మీడియం సైజ్ టొమాటోని పీసెస్ గా చేసుకొని యాడ్ చేసుకుందాము। ఒకవేళ మీకు పీసెస్ కి ఇష్టం లేకపోతే గనుక గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఆ టమాటాలు కుక్ అయ్యే లోపు గ్రేవీకి కావాల్సిన మిశ్రమం అనేది ఫ్రై చేసుకుందాము। ఇలా ఎండుమిర్చి 7-8 తీసుకున్నాను। అలాగే జీడిపప్పు కూడా ఒక 10-15 వరకు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇలా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో ఈ రెండిటిని యాడ్ చేసుకుని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు టమాటాలు కుక్ అయిపోయిని కదా, ఈ టమాటాల్లో ముందుగా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని లిడ్ తో కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి। చికెన్ యాడ్ చేసిన మొదటి salt అనేది యాడ్ చేయకూడదు। ఇలా లిడ్ తో కవర్ చేసుకొని చికెన్ అనేది చికెన్ లో వచ్చే వాటర్ తోనే కుక్ చేసుకుంటే చికెన్ త్వరగా కుక్ అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। చూడండి, ఈ విధంగా వాటర్ వస్తే కదా, ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు salt యాడ్ చేసుకోకూడదు। తర్వాత salt యాడ్ చేసుకుని ఇంకోసారి బాగా కలుపుకొని లిడ్ తో కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలి। ఇలా లిడ్ తో కవర్ చేసుకుని కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా కుక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి। ఇలా 50% కుక్ అయిన తర్వాత పసుపు కారము, ఇక్కడ కారము చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రేవీలో కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు మిశ్రమంలో కూడా మనము ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి। అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము। ఇలా మిక్స్ చేసుకున్న 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం అనేది యాడ్ చేసుకోవాలి। ఈ మిశ్రమం మొత్తము ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। నేను మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను। తర్వాత 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తము
కుక్ అయ్యి పైన ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. లిడ్తో కవర్ చేసుకుని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయింది కదా కర్రీ నుంచి. తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే కనుక యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందనేది. ఈ కర్రీ అనేది రోటీకి, పుల్కాకి, అలాగే చపాతీకి కానీ పరోటాకి కానీ సూపర్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.